తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడి గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఇది కీర్తిశేషులు ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, కీర్తిశేషులు ద్వారంపూడి రామిరెడ్డి గారు 1889వ సంవత్సరంలో స్థాపించారు. దీనికి రెండు గోపురాలు ఉన్నాయి. పశ్చిమ గోపురం 1956లో పూర్తి చేశారు. దీని ఎత్తు 200 అడుగులు. తూర్పు గోపురం 1948వ సంవత్సరంలో పూర్తి చేశారు. దీని ఎత్తు 160 అడుగులు. 1975 సంవత్సరంలో కీర్తిశేషులు ద్వారంపూడి రామచంద్రరెడ్డి గారు ఇందులో అద్దాల మందిరాన్ని నిర్మించారు. ఈ అద్దాల మందిరం 1975 సంవత్సరంలో నిర్మించిన, దానిలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అది మాటలతో వివరించలేం, చూస్తే కానీ దాని అద్భుతం తెలియదు. ఈ అద్దాల మందిరంలో వీడియో కానీ ఫోటో తీయడం కానీ నిషిద్ధం. అందువల్ల మేము దాన్ని అతిక్రమించకుండా ఉండి దానికోసం చెప్పడం జరుగుతుంది. ఈ గోపురానికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఈ గోపురంలోకి మనం ప్రవేశించవచ్చు. ఇంకా ఆ గోపురం మీద మొత్తం రామాయణం చెక్కుబడి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు శ్రీరామచంద్రమూర్తి గారికి తులసి పూజ, సీతమ్మ వారికి కుంకుమ పూజ జరుగును. ప్రతి మంగళవారం, శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, గంగసింధురం పూజలు కూడా జరుగుతారు.